गुड मॉर्निंग स्टूडेंट्स नेनु मी हिंदी सारिनी सिंह सारिनी अला 10th क्लास पिल्ललकु हिंदी सब्जेक्ट की संबंधी पब्लिक एग्जाम्स की नेनु मुख्यमैन प्रश्नलु अनि भावी इस्तुन्न प्रश्नलु इप्पटिदाका 1-8 लेसन्स इव्वडं जरिगिंदि ई रोजु 9th लेसन दक्षिणी गंगा गोदावरी ఈ పాఠం నుంచి కొన్ని ప్రశ్నల్ని వాటి సమాధానాలని మీకు వీడియో రూపాన ఇస్తూ వాటిని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రాకో అన్నపూర్ణ ఏవం భారత్ కా ధాన్యాగార్ కహలానేమే నదియం కా యోగదాన్ వ్యక్త కీజియే. ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ భారతదేశపు ధాన్యాగారము అని చెప్తాం. అలా అనడంలో నదుల యొక్క పాత్ర ఎంత ఉందో తెలియజేయండి అని చెప్పి అంటున్నారు. ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ మే కయీ పవిత్ర నదియా బహతీ హై జో అన్నపూర్ణ వి హై. మన భారత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పవిత్రమైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వాటిని అన్నపూర్ణ నదులు అని కూడా అంటూ ఉంటారు. ఇన్ నదియం పర్ కయి బాంధ్ బనాయే గయి, ఇన్ నదియం పర్ కయి బాంధ్ బనాయే గయి. బాంధ్ అంటే ఆనకట్టలు. ఈ నదుల మీద ఎన్నో ఆనకట్టల్ని నిర్మించడం కూడా జరిగింది. ఇనుసే కయి లాఖో ఎక్కడ భూమికి సించాయి హోతీ హై, వీటి ద్వారా లక్షల ఎకరాల భూమి సించాయి అంటే వాటర్ సప్లై నీటి బారుదల సౌకర్యం కూడా జరుగుతుంది. కై మెగావాట్ బిజిలి మిలుతా హై, ఎన్నో మెగావాట్లు విద్యుత్ శక్తి అంటే కరెంటు కూడా లభిస్తుంది ఈ వాటర్ ద్వారా. పేయ జల్ మిలుతా హై, తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మే ధాన్ అధిక్ పైదా కియా జాతా హై, ఆంధ్రప్రదేశ్లో ధాన్యం ఎక్కువగా పండించబడుతుంది. అన్య ప్రాంతం గోవి భేజా జాతా హై, ఆంధ్రప్రదేశ్ నుంచి మిగిలిన రాష్ట్రాలకి దేశాలకి కూడా అంటే మిగిలిన ప్రాంతాలకి పంపించడం జరుగుతుంది. ఇసులియే అందువల్ల ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ ఏవం భారత్ కా ధాన్యాగర్ కహా జాతా హై. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అంటాం, భారతదేశపు ధాన్యాగారము అని కూడా అంటాం. ఇది నానా. క్వశ్చన్ నెంబర్ 2, లేఖకునే భవరంకో బచ్చోంకి ఉపమా క్యూ దీ హోగి, రైటర్ గారు భవరం అంటే సుడిగుండాలు, సుడిగుండాలని బచ్చోంకి ఉపమా పిల్లలు అని ఆ పేరుని ఆ కంపారిజన్ని ఎందుకు ఇవ్వడం జరిగింది. ఆన్సర్, బచ్చోంకా మన్ చంచల్ హోతా హై, పిల్లల మనసు చంచలమైనది. వే కుచ్ సమయ్ చుప్చాప్ రహతే హై, వీళ్ళేంటి చిన్నపిల్లలు కాసేపు సైలెంట్గా ఉంటారు. అవురు కుచ్ సమయ్ షోర్ మచాతే హై, కాసేపు ఏం చేస్తారు బాగా గోల గోల చేస్తారు. और एक ही पल में खिल खिलाकर हंस पड़ते हैं, ఉన్నటువంటి ఒక క్షణంలోనే కిలకిల కిలకిలమని నవ్వేస్తారు. ఇది పిల్లల మనస్తత్వం. అలాగే ఇప్పుడు సుడిగుండ కంపారిజన్ చూద్దాం. భవరే జహాన్ తహాన్ కుచ్ సమయ్ దిఖాయి పడతే హై, నదులలో భవరే అంటే సుడిగుండాలు ఎక్కడ పడితే అక్కడ కాసేపు కనిపిస్తాయి చిన్నగా. ఔర్ కుచ్ సమయ్ మే భయానక తుఫాన్ హో జాతే హై, ఉన్నటువంటి చూస్తూ ఉండంగానే అది ఒక భయంకరమైన తుఫాన్గా మారిపోతాయి ఆ సుడిగి ఉండాలి. ఔర్ ఏక్ హీ పల్ మే అదృశ్య హో జాతే హై, ఉన్నటువంటి ఒక్క సెకండ్లోనే అసలు ఏముండదు, మాయమైపోయి ఉంటుంది. అసలు ఎక్కడైనా సుడిగుండం వచ్చింది అనే అంతగా సైలెంట్గా ఉంటుంది అక్కడ. ఇసులియే లేఖకునే భవరంకో బచ్చోంకి ఉపమా దీ హోగి, అందువల్ల రైటర్ గారు
సుడిగుండాల్ని పిల్లలతో పోల్చి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదికే టాపుకి క్యా విశేషత హో సక్తి హై? గోదావరి నది యొక్క టాపు అంటే ఐలాండ్స్, వాటి యొక్క గొప్పతనం ఏమిటి? గోదావరి నదికే టాపు ప్రసిద్ధ హై. గోదావరి నది దగ్గర ఉన్న ఈ ఐలాండ్స్ చాలా ప్రముఖమైనవి. పశ్చిమకి ఓర్ టాపు పురాణే ధర్మకి తరహ స్థిర రూపుసే జమే హై. పడమటి వైపు ఉన్న ఐలాండ్స్ అయితే గోదావరి నది కదా, గోదావరి నదిలో ఆ రైల్లో నుంచి రైటర్ గారు వెళ్తూ చూసినప్పుడు పశ్చిమకి ఓర్ అంటే పడమటి వైపు ఉన్న ఆ ఐలాండ్స్ ఎలా కనిపిస్తున్నాయి ఆయనకి? పురాణే ధర్మకి తరహ, పాత ఆచార సంప్రదాయాల లాగా, మత పద్ధతుల లాగా స్థిర రూపుసే, ఎలా ఉన్నవి అలానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కుచ్ టాపు కవికి ప్రతిభాకి తరహ క్షణ క్షణమే నయా రూప గ్రహణ కర్తే హై. కుచ్ టాపు కొన్ని ఐలాండ్స్ అయితే కవికి ప్రతిభాకి తరహ, కవి ఒక కవి తన ప్రతిభతో తాను ఏమైనా చేయగలడు, తన ప్రతిభ లాగా క్షణ క్షణమే ఒక క్షణంలోనే ఆ ప్రదేశానికి ఒక కొత్తదనాన్ని తెచ్చిపెడుతున్నట్టుగా మార్పులు చెందుతూ కనిపిస్తుంది. పూర్వకి ఓర్ టాపు వనశ్రీకి శోభ కీలిరహి హై. ఆ తర్వాత తూర్పు వైపు చూశాడు, తూర్పు వైపు ఐలాండ్స్లో వనశ్రీకి శోభ, వనశ్రీ అంటే పెద్ద పెద్ద చెట్లు అన్నమాట, వనశ్రీకి శోభ కీలిరహి హై, చెట్లు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణో యా కిసానోంకి జోపడే దిఖాయి నహి పడితే. ఆ పక్క బ్రాహ్మణులవి రైతులవి ఇళ్ళు అయితే కనిపించడం లేదు, గుడిసెలు, జొంపడే అంటే గుడిసెలు కనిపించడం లేదు. యహాంతో సిర్ఫ్ పేడికి విజయ పతాకాయే కడి రహతి హై. ఆ పక్క చూస్తే కేవలం కనిపిస్తున్నది ఏంద్రా అంటే పేడ్, చెట్లు. విజయ పతాకాయం అంటే ఏంటి, పొడుగు పొడుగున ఉన్న చెట్లు, పొడవైన చెట్లు మాత్రమే, ఒక విజయ పతాకములాగా స్ట్రైట్గా నిలబడుకొని ఉన్న చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదన్నమాట ఈ పక్కన ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, లేఖకుకు గోదావరి కా జల్ కైసాలగా. మన రైటర్ గారికి గోదావరి నది నీరు ఎలా అనిపించినది? లేఖకుకు గోదావరి కా జల్ పవిత్ర శీతల చంచల సుహావనాలగా. మన రైటర్ గారికి గోదావరి నది యొక్క నీరు పవిత్రమైనదిగా, శీతలమైనదిగా, చంచలమైనదిగా, అందమైనదిగా అనిపించింది. లేఖకుకు నదీకే జల్మే చోటే బడే జహాజ్ ఔర్ భవరే బచ్చే జైసే లగే. ఇక మన రైటర్ గారికి నదిలో ఆ నది నీళ్ళల్లో చిన్నవి పెద్దవి, జహాజ్ అంటే పడవలు, ఔర్ మరియు భవరే ఈ సుడిగుండాలు నదికే బచ్చే జైసే లగే, ఆ నదికి పిల్లలు లాగా, చిల్డ్రన్స్ లాగా అనిపించాయి. ఉనికే అనుసార్ గోదావరి ధీర గంభీర మాత హే. ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే గోదావరి నది చాలా ధైర్యవంతురాలైన తల్లిని కూడా చెప్పచ్చు. సాగర్మే మిల్తే సమయ్ నదీగా సంభ్రం ఉదాత్ ప్రకట హోతాయి. ఇక సముద్రంలో కలిసే సమయంలో అయితే ఆయన కనిపించింది, ఆ నది యొక్క ఆ కంగారు కూడా ఒక ఉదాత్తమైనదిగా ప్రకటమవుతుంది. నదికే జల్మే అమోఘ శక్తి హై. ఎనీహౌ ఆ నది నీటిలో ఏదో ఒక పవర్ ఉందని ఆయనకు అనిపించింది. ఏక బూందుగా సేవన్ బి వ్యర్థ నహి జాత. ఆయన ఫైనల్గా అనేమాట, ఒక్క చుక్క నీరు తాగినా అది వ్యర్థమైతే కాదు అని ఆయన అంటున్నారు ఫైనల్గా. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ నేను రెండు ప్రశ్నలు కలిపి ఒకటే జవాబు ఇవ్వబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ పిల్లలు జనరల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు
गोदावरी नदी को दीर्घ गंभीर माता की संज्ञा क्यों दी गई होगी? गोदावरी नदी ने धैर्यवंतुरालैन तल्ली अनि मन राइटर गारु एंदुकु पेरु इच्चारु? इंको प्रश्न, लेखक ने गोदावरी को माता की संज्ञा क्यों दी होगी? मन राइटर गारु गोदावरी तल्ली अनि एंदुकु पेरु इच्चारु? चूडंडि, अक्कड धैर्यवंतुरालैन तल्ली अन्न, इक्कड तल्ली अन्न, दानि जवाबु वेरेगा उंटुंदि మన పుస్తకాల్లో. దీని జవాబు వేరేగా ఉంటుంది. దానికి చదివి దీనికి రాస్తాం, దాన్ని చదివి దీనికి రాస్తాం, కన్ఫ్యూజ్ అయ్యి అలా కాకుండా మీకు ఇబ్బంది కలగకుండా రెండు ప్రశ్నలకి కలిపి ఒకటే జవాబుని నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, గోదావరి నదీకే తట్ పర్ కయి మహాన్ లోగ్ పైదా హుయే హై. గోదావరి నది ఒడ్డున ఎంతోమంది మహానుభావులు జన్మించారు. चारो वर्णों की वह माता है. नालुगु जातुल वारिकी आ गोदावरी नदी तल्ली. पूर्वजों की वह अधिष्ठात्री देवी है. मन पूर्वीकुलकी कुलदैवता आमे. छोटे बड़े जहाज और भवरे तो नदी के बच्चे है. चिन्ना पेद्दा पड़वलु मरियु सुरिगुंडालु नदी ओक्क पिल्ललु. गोदावरी अपने जल के कारण सभी लोगों को अन्न प्रदान करती है. ये गोदावरी नदी तम नीति द्वारा जनालंदरिकी कूडा फुड नी प्रसादिस्तुंदी. गोदावरी नदी का पाट बहुत ही चौड़ा है. गोदावरी नदी चाला विशालमैनदी. गोदावरी का अखंड प्रवाह पहाड़ों से निकल कर समुद्र में मिलती है. इक चेप्पालंटे आ गोदावरी नदी आ प्रवाहं कोंडललो निंची दूसुकोनी वच्ची प्रवहिस्तू उंदी. सभी नदियां समुद्र में मिलने से पहले धैर्य खो देती है. अयिते नदुलन्नी कूडा चिवरिकि एक्कड कलवाली? समुद्रंलोने कलवाली. अयिते सभी नदियां अन्नी नदुलु समुद्रंलो कलिसेटप्पुडु तम धैर्यान्नि कोल्पोतायंट. కానీ గోదావరి నది ధీర గంభీర హీ రహతీ హై. గోదావరి నది మాత్రం చాలా ధైర్యంగా చాలా గంభీరంగా ఉంటుందట. ఇసులియే లేఖకునే గోదావరి నదికో. అందువల్ల మన రైటర్ గారు గోదావరి నదిని అక్కడ చూసారన్నాను ఒక డాష్ ఇచ్చాను. అంటే క్వశ్చన్ ఏమని అడుగుంటే ఇప్పుడు ధీర గంభీర మాతాకి సంజ్ఞ అన్నాడు అది రాస్తాం అక్కడ, లేదు మాతాకి సంజ్ఞ అన్నది అది రాస్తాం అక్కడ. సంజ్ఞ దీగై హోగి ఇచ్చి ఉండి ఉండవచ్చు ఇదన్నమాట. ఇది నాన్న ఈ పాఠం నుంచి నేను ఈ ఐదు ప్రశ్నల్ని కాస్త ముఖ్యమైనవిగా భావిస్తున్నాను. మీరు చదవండి, మంచి మార్కులు కావాలి మనకి, 95 మార్క్స్ కావాలి. కాబట్టి అన్ని ప్రశ్నల్ని మనం ఎగ్జామ్లో రాయగలగాలి. రాయడమే కాదు, 3కి 3 మార్కుల్ని మనం పొందాలి. కాబట్టి ప్రతి పాఠం నుంచి కూడా నేను ఇంపార్టెంట్ అని భావించిన ప్రశ్నలకి జవాబుల్ని తెలుగు ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మరెన్నో మీకు కావాలి అనిపిస్తే, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్.